హాయ్ ఫ్రెండ్స్ మీరు నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం లెనో ఐడెప్యాడ్ గేమింగ్ త్రీ ఐ సో ఈ ల్యాప్టాప్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం సో మీకు ఒక డెడికేటెడ్ వీడియో కూడా తీసుకొస్తాను సో ఫస్ట్లీ బాక్స్ కంటెంట్స్ చూద్దాం సో బాక్స్లో వచ్చేసి మనకి వన్ సెవెంటీ వాట్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఒక పవర్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ దాంతోపాటు ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ అలానే ఒక మౌస్ కూడా మనకి విత్ ఇన్ ద బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకి ఎం వన్ హండ్రెడ్ గేమింగ్ మౌస్ ఉంటుంది కదా లేదా ఐడిప్యాడ్ గేమింగ్ది ఆ మౌస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఫైనల్గా మనకి ల్యాప్టాప్ అయితే ఉంటుందన్నమాట చూడొచ్చు మీకు ల్యాప్టాప్ ఇలా చూడడానికి అయితే ఉంటుంది సో ఫస్ట్లీ ఈ పర్టికులర్ ల్యాప్టాప్లో హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే మీకు ముందు ఇవన్నీ చెప్పే ముందు మెయిన్ హైలైట్ వచ్చేసి ఇందులో మనకి ఐ సెవెన్ టువెల్త్ జనరేషన్ తో వస్తుంది టువెల్ సెవెన్ హండ్రెడ్ హెచ్ తోటి అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఇది ఏదైతే గ్రాఫిక్ కార్డ్ ఉంది ఇది వచ్చేసి మనకి థర్టీ ఫిఫ్టీ టీఐతో వస్తుంది సో ఫస్ట్లీ మనం దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ మాత్రం ఈసారి వీళ్ళు లెనో లీజియన్ సిరీస్ ఉంటుంది కదా సో ఆ టైప్ ఆఫ్ లుక్లో తీసుకొచ్చారు బట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే దాని రిజెంబులెన్స్ అయితే ఉండదు బట్ కొంచెం దాని లుక్స్ తీసుకురావడానికి ఈసారి కొంచెం డిజైన్లో అయితే చేంజ్ అయితే తీసుకొచ్చారు లుక్స్ వైస్ మాత్రం మీకు చూడడానికి చాలా డీసెంట్గా ఉంటుంది చూడొచ్చు మీకు మరీ హెవీ గేమింగ్ లుక్ అయితే ఉంటుంది బట్ ఏవైతే వీళ్ళు హింజ్ దగ్గర సారీ ఎగ్జెస్ట్ దగ్గర మీకు ఏదైతే ఈ నియాన్ కలర్ వీళ్ళు ప్రొవైడ్ చేశారో బ్లూ కలర్ అనేది చాలా అట్రాక్టివ్గా చూడడానికి ఉంది ఖచ్చితంగా అదొకటైతే పర్సనల్గా నాకు బాగా నచ్చింది అండ్ ఓవరాల్గా మాత్రం మీకు చూడడానికి మాత్రం చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే కలుగుతుంది అంటే ఐ మీన్ గేమింగ్ లుక్ అంటే కూడా కొంచెం స్టూడెంట్ ల్యాప్టాప్ లుక్ లాగా ఉంటుంది బట్ కాకపోతే పట్టుకుంటే ఈజీగా అర్థమైపోతుంది లిట్లీ హెవీగా అయితే ఉంటుంది అండ్ వెంటిలేషన్ విషయానికి వస్తే మాత్రం బాటమ్ ఎయిర్ ఇంటెక్ అయితే ఇచ్చారు సో చాలా పెద్దగా ఉంది బాటమ్ ఎయిర్ ఇంటెక్ ఉంటుంది అండ్ ఎగ్జాస్ట్ వచ్చేసి ఏకంగా నాలుగు ఉంటాయి లెఫ్ట్ రైట్ అండ్ యాజ్ వెల్ అస్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఎగ్జాస్ట్ అయితే ఉంటుందన్నమాట ఎగ్జాస్ట్ దగ్గర మెయిన్ మనకి లుక్ అంతా చూడడానికి అయితే ఉంది అండ్ ఇక బెజల్స్ విషయానికి వస్తే మాత్రం స్క్రీన్ బెజల్స్ మీరు చూడొచ్చు సో వెరీ థిన్ సైడ్స్ అయితే థిన్గా ఉంది టాప్లో కూడా తినిగా ఉంది బట్ బాటంలో కొంచెం పెద్దగా అయితే మీకు బెజల్ అయితే చూడడానికి ఉంది కొంచెం పెద్దదే అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం చేసేసి అంతా కూడా మనకి పాలీకార్బనేట్ బిల్డ్తో వస్తుంది అండ్ అలానే మనకి హింజ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం హింజ్ వచ్చేసి ఫస్ట్లీ మనకి దగ్గర దగ్గర వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ డిగ్రీస్ మోర్ దెన్ వన్ ఫిఫ్టీ డిగ్రీస్ అయితే మీకు హింజ్ అనేది ఇలా వెళ్తుందన్నమాట సో ఇది ఒక మంచి విషయం అండ్ యూజువల్గా గేమింగ్ ల్యాప్టాప్స్లో ఇంతెవరు జస్ట్ ఇలా అయితే వెళ్తుంది బట్ ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది హింజ్ క్వాలిటీ హింజ్ క్వాలిటీ పర్లేదు బాగానే ఉంది బట్ లిటిల్ మీరు చూడొచ్చు కొంచెం సేపు మీకు ఓబుల్ అయ్యి ఆ తర్వాత స్టేబుల్ అయితే అవుతుంది పెద్ద ఇష్యూ అయితే కాదు అండ్ ఆ తర్వాతకి ఫ్లెక్స్ ఫ్లెక్స్ విషయంలో వస్తే మాత్రం బాడీ అండ్ కీబోర్డ్ దగ్గర అయితే పెద్ద ఫ్లెక్స్ అయితే లేదు వెరీ మినిమల్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్కి మాత్రం టాప్ లిట్ కూడా మీకు మినిమల్ ఫ్లెక్స్ అయితే ఉంటుంది మరి ఎక్కువగా ఉండదు బట్ స్క్రీన్ ఫ్లెక్స్ అయితే ఉంట పెద్ద ల్యాప్టాప్లో ఉన్నట్టే ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ కొంచెం బెటరే ఉంది ఫ్లెక్స్ విషయంలో కూడా నాకు ఎటువంటి ఇష్యూ లేదు వెయిట్ వీళ్ళు ఏదైతే వెయిట్ బ్యాలెన్స్ ఉందో చాలా పర్ఫెక్ట్గా చేశారు చూడొచ్చు మీరు సింగిల్ హ్యాండ్తో అయితే దీన్ని హ్యాండిల్ చేయొచ్చు ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు అండ్ వెయిట్ విషయానికి వస్తే మాత్రం మనకి దగ్గర దగ్గర టూ పాయింట్ త్రీ కేజెస్ వెయిట్ అయితే ఉంటుంది గేమింగ్ ల్యాప్టాప్ థర్టు ఆర్టీఎక్స్ సిరీస్ కార్డ్ కాబట్టి ఆబియస్లీ ఆ మాత్రం వెయిట్ ఉంటుంది అండ్ ఇక ఫిజికల్ వర్వ్ చూస్తే మాత్రం ఫస్ట్ మనకి బ్యాక్ సైడ్ అయితే పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు సో ఇది నాకు బాగా ఫేవరెట్ ఫీచర్ ఏ ల్యాప్టాప్లోనే ఇలా ప్రొవైడ్ చేయాలనేది ఎందుకంటే ఎస్పెషల్గా గేమర్సు ఏదైతే మనకి కేబుల్ ఉంది దాని ద్వారా ఒకవేళ మానిటర్స్ కనెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా సైడ్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పోర్ట్స్ ఇస్తే మనకి యూజ్ చేసేటప్పుడు చాలా బెటర్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ పోర్ట్స్ కనుక మనం చూసినట్లయితే హెచ్డిఎంఐ టూ పాయింట్ ఒకటి ఉంటుంది ఆర్జే ఫార్టీ ఫైవ్ ఫోర్ ఉంటుంది అండ్ టైప్ సి పోర్ట్ కూడా ఉంటుంది అండర్బర్ల్డ్ పోర్ట్ అన్నమాట డిస్ప్లే డిస్ప్లే మీరు ఛార్జింగ్ ఎవ్రీథింగ్ దీని ద్వారా అయితే యూజ్ చేయచ్చు అండ్ ఇక లెఫ్ట్ సైడ్ పోర్ట్స్ చూసినట్లయితే మనకి యూఎస్పీ త్రీ పాయింట్ టూ జెన్ వన్ ఫోర్ ఒకటి ఉంటుంది హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇక రైట్ సైడ్ చూసినట్లయితే మనకి యూస్పీ త్రీ పాయింట్ టూ జెన్ వన్ ఫోర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు దర్స్ పోర్ట్స్ పోర్స్ విషయానికి వస్తే ఇక మెయిన్ గేమింగ్ ల్యాప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కీబోర్డ్ సో కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం పర్లేదు కీబోర్డ్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్గానే ఉంది మరి లో గ్రేడ్ అయితే లేదు కొంచెం బెటర్ అయితే తీసుకొచ్చారు అండ్ దట్టు మీకు ఇది ఫోర్ జోన్ ఆర్జీబీ కీబోర్డ్తో వస్తుంది అన్నమాట సో ఆర్జీబీ కలర్స్ అనేది మీరు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ అస్ మీకు లెనో యాంటే సాఫ్ట్వేర్లో మీకు నచ్చినట్టుగా మీరు కలర్స్ అయితే మార్చుకోవచ్చు అనమాట లెనో యాంటే సాఫ్ట్వేర్ గురించి సపరేట్గా నేను ఒక వీడియో అయితే తీసుకొస్తాను డెడికేటెడ్గా ఓవరాల్ మాత్రం మీకు పర్లేదు ఆ కీబోర్డ్ క్వాలిటీ బాగుంది అండ్ ప్యాడ్ కూడా మీకు బెటర్ క్వాలిటీ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు నాకు ఎక్కడ పెద్ద ఇష్యూ అయితే లేదు సైజులో కానీ మీకు ప్రెసిషన్లో కానీ ఎక్కడ నాకు ఇష్యూ అయితే అనిపించలేదు బిట్ ఆ పొజిషన్ అనేది మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చారు రైట్ సైడ్ ఇచ్చుంటే ఇంకా కాస్త బెటర్ ఉండేది కొంచెం బట్ ఎందుకంటే మనకి ఏవైతే అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయో ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి దానివల్ల వీళ్ళు అందరు లెఫ్ట్కి ఇస్తున్నారేమో వీ డోంట్ నో అండ్ ఇక మెయిన్ హైలైట్ డిస్ప్లే నాకు బాగా నచ్చింది ఇందులో ఇంకోటి ఏదైనా ఉందంటే మాత్రం డిస్ప్లే అనమాట సో ఈ డిస్ప్లే ఏదైతే ఉందో మనకి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఫుల్ హెచ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు ఐపీఎస్ ప్యాన్ యూజ్ చేశారు ఐపీఎస్ ప్యానల్ క్వాలిటీ నేను రీసెంట్గా ఇన్ఫినిక్స్ జీరో బుక్ కానీ లేకపోతే ఇంకోటి రీసెంట్గా మనం చేసాం ఏసో బుక్ సిక్స్టీన్ ఎక్స్ కానీ వీటి అన్నిటి పక్కన పెడితే మాత్రం డిస్ప్లే క్వాలిటీ మీకు క్లియర్గా అర్థమవుతుంది చాలా క్వాలిటీ అయితే ఉంది డిస్ప్లే అనేది అండ్ మీకు పిక్సల్ డెన్సిటీ కానీ ఇవన్నీ కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది మీకు చూడడానికి అయితే ఇది త్రీ హండ్రెడ్ నిట్స్ బ్రైట్నెస్ అని చెప్తున్నారు మీకు అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ బ్రైట్నెస్లో ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు వన్ సిక్స్టీ ఫైవ్ హెడ్స్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది మీకు వేరీ అవుతూ ఉంటుందన్నమాట అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది ఇది ఒక మంచి విషయం వన్ సిక్స్టీ ఫైవ్ అంటే మీకు యూజ్ చేసేటప్పుడు చాలా స్మూత్ ఫీలింగ్ ఉంటుంది అండ్ దట్టు గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం బెటర్గా అయితే ఉంటుంది అండ్ ఆ తర్వాతకి యాంటీగ్లేర్ స్క్రీన్తో వస్తుంది మీకు లైట్ పడ్డా కొంచెం ఆ రిఫ్లెక్షన్ అయితే తక్కువ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్జీబీతో ఒకవేళ మీరు క్రియేటర్స్ లైక్ వీడియో ఎడిటింగ్ చేయాలి కలర్ కలర్ యాక్రసీ పర్ఫెక్ట్ ఉండాలంటే మాత్రం స్టిల్ ఇది మీకు అయితే సెట్ అవుతుందన్నమాట ఓవరాల్గా డిస్ప్లే గురించి వన్ వర్డ్ చెప్పాలంటే మాత్రం ఎక్సలెంట్ డిస్ప్లే ఖచ్చితంగా అన్నిటితో పోలిస్తే కొంచెం బెటర్ క్వాలిటీ ఐపీఎస్ ప్యాన్లు అయితే తీసుకొచ్చారు అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు అండ్ ఇక స్పీకర్స్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం స్పీకర్స్ క్వాలిటీ చాలా బాగుంది మనకి బాటమ్ ఫైరింగ్ అయితే ఇచ్చారు స్పీకర్స్ క్వాలిటీ బాగుంది బట్ కాకపోతే మాత్రం లౌడ్నెస్ పెంచితే బాగుండేది స్పీకర్ క్వాలిటీ మాత్రం చాలా క్రిస్ప్గా ఉంటుంది మీకు ఎక్కడ ఇష్యూ ఉండదు చాలా క్లియర్గా కూడా ఉంటుంది బట్ లౌడ్నెస్ లిటిల్ బెట్ పెంచుంటే మాత్రం సూపర్ ఉండేది అండ్ ఇక సిపి విషయానికి వస్తే మాత్రం మెయిన్ హైలైట్ ఐ సెవెన్ జనరేషన్ ప్రాసెసర్ టువెల్ సెవెన్ హండ్రెడ్ హెచ్ అయితే యూజ్ చేస్తారు ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెస్ ఫోర్టీన్ కోర్స్ అయితే ఉంటాయి ఇందులో మీకు సిక్స్ పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి ఎయిట్ ఎఫిషియంట్ కోర్స్ ఉంటాయి అండ్ అలానే మీకు ట్వంటీ థ్రెడ్స్ అయితే చూద్దానుకుంటుంది పర్టికులర్గా ఏదైతే ఈసీపీ ఉందో దీనికి వచ్చేసి టీడీపీ అనేది దగ్గర దగ్గర మనకి ఫార్టీ ఫైవ్ వాట్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఆ తర్వాతకి జీపీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆర్టీఎక్స్ థర్టీ ఫిఫ్టీ టీఏ అయితే యూస్ చేశారు దీని ఒక టీజీపీ చూసినట్లయితే మనకి ఎయిటీ ఫైవ్ వాట్ అయితే ఉంది ఇది కూడా గుడ్ ఎనఫ్ యూజువల్గా మనకి చాలా మంది సిక్స్టీ వాట్ సెవెంటీ వాట్ సెవెంటీ ఫైవ్ వాటికి క్యాప్ చేస్తుంటారు ఎయిట్ ఫైవ్ వాట్ అయితే ఉంటుంది అన్నమాట ఇంకా ఓవరాల్గా గేమింగ్ గురించి విషయానికి వస్తే మాత్రం గేమింగ్ కూడా పర్ఫార్మెన్స్ అంతా కూడా నేను టెస్ట్ చేస్తాను రియల్ టైం ఎవ్రీథింగ్ టెస్ట్ చేశాక మీకు రివ్యూలో క్లియర్గా మీకు ఒక వర్డిక్ట్ అయితే ఇస్తాను బట్ యాజ్ ఆఫ్ మాత్రం గేమింగ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ మాత్రం చాలా బెటర్ అయితే ఉంది ఎక్కడ కూడా నాకు లాక్స్ కానీ ఫ్రేమ్ రేట్ తక్కువ రావడం కానీ అట్లాంటి ఇనీషియల్గా అయితే అబ్జర్వ్ చేయలేదు బట్ స్టిల్ తర్వాత చెక్ చేయాలి అండ్ థర్మస్ కూడా క్లియర్గా చెక్ చేయాలి ఆ తర్వాత మీకు ఒక క్లియర్ ఆడిట్ అయితే ఇస్తాను వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం సౌండ్ ట్వంటీ ఫీ వెబ్ కెమెరా యూజ్ చేశారు ప్రైవసీ షట్టర్ ఉంటుంది ఒకవేళ మీరు ఎవరైనా హ్యాక్ చేసినా కానీ మీ ల్యాప్టాప్ని ఫిజికల్గా షట్టర్ ఉంటుంది కాబట్టి మీకు వాళ్ళు నల్ల చూడడం తప్పితే ఏం కనిపించదు సో ఇది ఒక సెక్యూరిటీ పరంగా మంచి ఫీచర్ ఒకసారి వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే వీడియో వస్తుందో ఇది వచ్చేసి మీకు వెబ్ కెమెరా నుంచి అయితే వస్తుంది సేమ్ వీడియో లైటింగ్ కండిషన్ ఏదైతే ఉందో సేమ్ లైటింగ్ కండిషన్ అయితే చేస్తున్నాం మైక్రోఫోన్ క్వాలిటీ కూడా ఇక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు సో వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందో చూసారు కదా ఇక అదర్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే మనకి ఇందులో వచ్చేసి ర్యామ్ వచ్చేసి సిక్స్టీన్ జీబీ ర్యామ్ అయితే ఉంటుంది టూ ఎయిట్ జీబీ స్టిక్స్ అయితే ఉంటాయి అన్నమాట డ్యూఎల్ చానల్ ర్యామ్ అండ్ అలానే మీరు చూసినట్లయితే మెయిన్ స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం వన్ టీబీ అయితే యూజ్ చేశారు దిస్ ఈజ్ మోర్ దెన్ అన్న ఒకవేళ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే మాత్రం అప్గ్రేడబిలిటీ ఆప్షన్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వైఫై సిక్స్తో వస్తుంది విండోస్ లెవెన్ హోమ్తో వస్తుంది ఓవరాల్గా మాత్రం ఫీచర్స్ అన్ని బెటర్గా అయితే ప్యాక్ చేశారు అండ్ అప్గ్రేడబిలిటీ విషయానికి వస్తే మాత్రం ర్యామ్ అయితే అప్గ్రేడ్ చేసుకోలేరు కానీ స్టోరేజ్ మాత్రం మీకు ఇంకో టూ ఎండా టూ స్లాట్స్ ఉంటే మీరు స్టోరేజ్ అయితే ఆరామ్సే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అండ్ బ్యాటరీ విషయానికి వస్తే సిక్స్టీ వాట్ అవర్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు సో బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది అంటనేది కూడా మీకు ఒక బేసిక్ ఐడియా అయితే ఇస్తాను సో మీకు ఒక ఫోర్ అవర్స్ అయితే వస్తుంది సో నార్మల్ యూసేజ్ కండిషన్లో సో హెవీగా వాడితే ఎలా వస్తుంది ఏంటనేది కూడా రివ్యూలో మీకు ఒక క్లియర్ క్లారిటీ ఇస్తాను ఇంకా ఫైనల్గా వర్డిక్ట్ అన్న ఇనీషియల్గా మేము దీన్ని అంటే మాత్రం ఒక లుక్ అయితే వేయవచ్చు బట్ స్టిల్ నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే తీసుకొస్తాను రివ్యూ అనేది మీకు అప్పుడు మీరు ఆరామ్సే మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఇందులో కాన్సేవ్ లేవన్నా అంటే మాత్రం వెరీ మైనర్ కాన్స్ ఏంటంటే మక్ స్విచ్ అయితే లేదు సో మక్ స్విచ్ లేదు మీరు ఏదైతే ల్యాప్టాప్ డిస్ప్లే ఉందో దాని నుంచి అయితే ఎక్కువ ఫ్రేమ్ రేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయదు బట్ కాకపోతే మీకు ఏదైతే హెచ్డిఎంఐ ఉందో సో హెచ్డి నుంచి కనెక్ట్ చేసుకుంటే మాత్రం అది డైరెక్ట్గా ఆర్టీఎక్స్ థర్టీ ఫిఫ్టీ టీఐ జీపీ ఏదైతే ఉందో దాని నుంచి అయితే ఉంటుంది కాబట్టి మీకు బెటర్ ఫ్రేమ్ రేట్ అయితే వస్తుంది సో అదొక ఆప్షన్ అయితే ఉంది ఎక్స్టర్నల్ మానిటర్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ అలానే వైఫై సిగ్నల్ రిసెప్షన్ అనేది బిట్ వీక్ అయితే ఉంది అంత పెద్ద ఇష్యూ అయితే కాదు వితిన్ ద హోమ్లో అయితే మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు నాలాగా కింద పెట్టుకుని పైకంటే కొంచెం లిటిల్ బిట్ ఇష్యూ రావచ్చు అది కూడా ఫై గీగా హెడ్స్లో అనమాట సో ఇది గా ఈ ల్యాప్టాప్ మీద మీ ఒపినియన్ ఏంటని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి డెడికేటెడ్ రివ్యూ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ప్రెస్ చేయండి ప్రెషండి సో కోసం ఆ వీడియో అయితే తీసుకొని వస్తూనే ఉంటాను చాలా అంటే చాలా వీడియోస్ వస్తాయి రెండు ఛానల్స్ ఉంటే రెండు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బయగట్ తెలుగు అండ్ యాజ్ వెల్ యాస్ టెక్ రిపోర్ట్ తెలుగు థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బై జై హింద్